गणाधिपतये नमः गं गणपतये नमः असाध्य साधक स्वामिन् असाध्यं तमकिं वदा श्रीरामदूता कृपां सिन्धो मम कार्यं साधय प्रभो ओं गुरुभ्यो नमः। मा प्रिय प्रेक्षकुलारा మీరందరూ ఎప్పుడు ఆరోగ్యముతో సంతోషముతో అష్టశ్వర్యాలతో మీ జీవితం సాగుతూ ఉండాలని నా ఆరాధ్య దైవమైన చాముండేశ్వరి మాత మరియు పరమశివ లో కల్లినాథేశ్వర స్వామి పాదములకు నమస్కరిస్తూ వేడుకుంటూ ఈరోజు వివాహం గురించి తెలుసుకుందాం। వివాహంలో ఉన్న సమస్యలు ఆటంకములు ఎందుకు అవుతాయి, దీని వలన అవుతాయి, దానికి పరిష్కారం ఏమిటి అనేసి మనము తెలుసుకుందాం। పెళ్లి అనేది స్త్రీ పురుషులకు మరుపురానిది, స్త్రీ పురుషులకు విడదీయరాని, ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిచ్చునది। శారీరకంగాను మానసికంగాను విడదీయరాని బంధము శారీరక మానసిక స్థితిగతులలో విడదీయరానిది। వివాహము సర్వమతాల వారికి వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది। స్త్రీ పురుషులకు శారీరకంగాను మానసికంగాను ఆస్తుపాస్తుల రక్షణ కోసమో వంశాభివృద్ధి కోసమో పిల్లల కోసమో పెళ్లి అవసరమవుతుంది। హిందూ సంప్రదాయాల ప్రకారం లక్ష్మి సరస్వతి పార్వతి ఏకాత్మక రూపంగా వధువును తలుస్తారు। వధువు యొక్క కాళ్ళకు పారణి రాసి జడలో మల్లెలు తురిమి మొహానికి పసుపు రాసి వధువుని అలంకరిస్తారు। అదే విధముగా వరుడుని త్రిమూర్తుల దివ్య స్వరూపము విధాత చూపిన విజయోన్ముఖ పథంలో నడిచేందుకు సిద్ధమైన పురుషునిగా వరుడుని తలుస్తారు। ఇన్ని ఆచారాలు ఇన్ని పద్ధతులు పాటించి హంగు అర్బాటాలు చేసి ప్రతి జాతి మతంలో వివాహాలు చేస్తూ ఉంటారు। ఇంత చేసి చూస్తే అతి కొద్ది కాలములోనే దాంపత్యంలో సమస్యలు పాలవుతూ ఉంటారు। మానసికంగా మరియు రెండు వైపుల కుటుంబాలకు బాధలు కలిగిస్తున్నారు। ఇంత బలమైన సంప్రదాయాలు పాటించి వివాహాలు చేసిన అతి కొద్ది కాలములోనే దాంపత్య సమస్యలు ఎదురవుతున్నాయి। ఎంత మనము శాస్త్రోక్తంగా కొన్నిసార్లు చూసినా జాతకాలనుసరించి మనము వివాహాలు చేసినా వారికి ఎక్కువ శాతము నష్టము అనుభవిస్తూ ఉంటారు, బాధలు పడుతూ ఉంటారు। ఎందుకు? దీనికి ఎవరిని మనము నిందించలేము, వారి వారి జాతకం వలనో లేదా వారి పాపకర్మల వలనో ఇలా దాంపత్యంలో సమస్యలు పాలవుతూనే ఉంటారు। ఎంత చదువుకున్న వాళ్ళైనా ఎంత బుద్ధివంతులైనా దాంపత్య సమస్యలు వచ్చినప్పుడు వారు సమస్యని చక్కబెట్టలేకపోతూ ఉంటారు। మనము పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలనో లేదా వారి వారి తల్లిదండ్రులు చేసిన పాపకర్మల వలనో ఇలాంటి సమస్యలు వారు అనుభవిస్తూ ఉంటారు। వారి వారి పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలనో లేదా వారి తల్లిదండ్రుల చేసిన కర్మముల వలనో ఇలాంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు అని శాస్త్రం చెప్తున్నది। లేదా మనము పుట్టిన సమయము వలనో జాతకము వలనో మరియు కళత్రాధిపతి శుక్రుడి ఒక స్థానము మరియు కళత్రాధిపతి దోషం వలనో లేదా కాలసర్ప దోషం వలనో కుజదోషం వలనో మనము ఇలాంటి వివాహ సమస్యలు ఆటంకములు లేదా దాంపత్య సమస్యలు వారు అనుభవిస్తూ ఉంటారు। ఇలాంటి సమస్యలు ఉన్నవారు వివాహంలో ఆటంకాలు ఉన్నవారు దాంపత్యంలో సమస్యలు ఉన్నవారు మరి వారి పరిష్కారానికి ఏమి చేస్తే బాగుంటుంది తెలుసుకుందాం। నేను సూచించే కొన్ని నియమాలు పాటించండి, మీకు తప్పకుండా శీఘ్రముగా వివాహం జరుగుతుంది లేదా దాంపత్యంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి, మీరు జీవితాంతము దాంపత్యంలో సంతోషముగా మీ జీవితం సాగిస్తూ ఉంటారు। ప్రతి శుక్రవారము బ్రాహ్మణ వృద్ధ ముత్తైదువులకి పిలిచి మీ శక్తానుసారము భోజనము వస్త్రదానము దక్షిణము పలహారం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి। ఇలా ఒక 5 శుక్రవారాలు లేదా 9 శుక్రవారాలు కంటిన్యూగా మీరు చేస్తూ ఉండండి। శుక్రుడు కళత్రాధిపతి వివాహకారకుడు, అందువలన
శుక్రగ్రహ జపం చేయడం వల్లనో తొందరగా మీకు వివాహ సిద్ధి కలుగుస్తుంది. శుక్రుడు వివాహకారకుడు, శుక్రుడు కళత్రాధిపతి. వివాహం తొందరగా కావాలంటే శుక్రుడి అనుగ్రహము అతి ముఖ్యము. అందువలన ప్రతి శుక్రవారము 108 సార్లు శుక్రగ్రహ మంత్రాన్ని పాటించండి. ఈ శుక్రగ్రహము ఇలా ఈ శుక్రగ్రహ మంత్రము ఇలా ఉంటుంది. హిమకుండ మృణాలామం, హిమకుండ మృణాలాభం, దైత్యానం పరమం గురు, సర్వశాస్త్ర ప్రవక్తానం, భార్గవం ప్రణమామ్యహం. ఇలా ఈ మంత్రాన్ని 108 సార్లు శుక్రవారం చేసి జపించేసి భక్తి శ్రద్ధలతో 108 సార్లు భక్తి శ్రద్ధలతో జపించి పూజ చేసి బయట భిక్షుకులకి దానం చేయడం వలన చాలా మంచి ఫలితం ఇస్తుంది. ఇంకొకటి మంత్రాన్ని మీకు సూచిస్తాము. ఈ మంత్రాన్ని ప్రతి గురువారము చదవాలండి. ఈ మంత్రాన్ని ప్రతి గురువారము 108 సార్లు, గురువారం నుంచి 48 రోజులు ఈ మంత్రాన్ని పాటించండి. ఇలా గురువారము ప్రారంభమైన గురువారము స్టార్ట్ చేసేసి కంటిన్యూగా 48 రోజులు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం ఇలా ఉంటుంది. హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వాం, శంకర ప్రియ తథామాం, కురు కురు కళ్యాణి కాంతకాంతం సుదుర్లాభం అని ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుతూ ఉండాలి. ఈ మంత్రాన్ని గురువారం మీరు ప్రారంభం చేయాలి. ఇలా 48 రోజులు చదవడం వలన మీకు శీఘ్ర వివాహము తప్పకుండా జరుగుతుంది. మరియు దాంపత్యంలో సమస్యలు ఉన్నవారు దంపతులు కలిసి ప్రతిరోజు పూజ చేస్తూ ఉండండి. లేదా ఎవరో ఒకరు అర్ధనారీశ్వర మంత్రాన్ని జపించండి. ఇలా జపిస్తూ ఉండడం వలన దాంపత్యంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. దాంపత్యంలో సమస్యలు ఉన్నవారు ప్రతి శుక్రవారము మరియు ప్రతి మంగళవారాలు ఇలా 3-3 వారాలు సాయంత్రం వేళలో ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమ అంటించి ఆశీర్వాదం తీసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయండి. పురుషుడైతే ప్రతి శుక్రవారము ప్రతి సోమవారం ఇలా 3-3 వారాలు ముత్తైదులకు పిలిచి మీరు ఆశీర్వాదం తీసుకోండి. మీకు ముత్తైదులకు పిలిచి ఆశీర్వాదం తీసుకోండి. దాంపత్యంలో ఉన్న సమస్యలు అతి శీఘ్రముగా తొలగిపోతాయి. ఈ నియమాలు కాకుండా ఇంకా ఏమైనా వివాహంలో ఆటంకాలు ఉన్నవారు, మరి సంశయాలు ఉన్నవారు దీనికి సూక్త పరిష్కారానికై నన్ను వ్యక్తిగతంగా సంప్రదించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.